హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్ర నాయన ఈ రోజు గేమ్ అసలు ఆ పదాలు ఏంటి ఒక్కొక్కరు ఆబ్యస్ గా ఇటువంటి గేమ్ పెట్టినప్పుడు ఒక్కొక్కరు ఒకరు ఫిజికల్గా వెళ్తారు ప్రతి సీజన్లో చూస్తాం ఎందుకంటే కొంచెం కొట్లాటకి స్కోప్ ఉన్న గేమే ఇటువంటిది కానీ దానికి మించి మనోళ్ళు మాటలు జారటం ఒక్కసారి నువ్వు ఎంత గేమ్ ఆడి ఎంత పెర్ఫామ్ చేసినా నీ నోట్ నుంచి వచ్చే ఒక్క మాట చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అటువంటి మాట ఈ రోజు ప్రేరణ యూజ్ చేసింది క్యారెక్టర్లెస్ అనేది క్యారెక్టర్లెస్ అనే మాట అది 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 బయటే అంటేనే కోపం వస్తుంది ఆ మాట అటువంటిది నువ్వు వెళ్ళి ఏం బిగ్ బాస్ హౌస్లో అంటే కోపం రాదా సరే నేను ఇక్కడ తప్పులు ఒప్పులు ఇక్కడ ఇక్కడ అందరూ ఉన్నాయి తప్పులు ఇక్కడ మళ్ళీ నేను ఈ వర్షంలో ఓన్లీ ప్రేరణ అనే అంటే ఇక్కడ విష్ణుప్రియ కూడా అంటది కొన్ని కొన్ని కానీ ఇది చాలా పెద్ద మాట కదా కృష్ణుంపురేపాకు రాక్షసి నువ్వు ఇది ఇద్దీ అంటది ఏమన్నా కానీ నువ్వేమైనా పెద్ద పత్తిత్త పత్తివ్రత అంటది బట్ ఇవన్నీ ఒక రియాక్షన్లో నుంచి వచ్చే మాటలు బట్ నువ్వన్న ఆ మాట పెద్ద మాట కదా సో గేమ్ పరంగా సూపర్ ఆడింది ప్రేరణ కానీ ఒక్క మాటే డిస్కషన్ పాయింట్ అయింది ఓకేనా అంటే చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు ఆ అమ్మాయి చాలా గేమ్ ఆడింది గేమ్ పరంగా మాట్లాడితే కిరాక్ ఆడింది ఎంత కిరాక్ అంటే అంత కిరాక్ ఆడింది ప్రేరణ బట్ ఇక్కడ వీళ్ళు వీళ్ళు సరిగ్గా ఉన్నాయంటే వేలవి చాలా ఉన్నాయి అంతేందుకు ఇప్పుడు సీత అండ్ విష్ణు అక్కడ ఉన్నప్పుడు మధ్యలో ప్రేరణ వెళ్ళి నిలబడింది కదా ప్రేరణ వెళ్ళి నిలబడినప్పుడు వీళ్ళిద్దరు ఇలా చేపట్టుకుంటే ఇంకా ఆమె ఎలా ఇద్దరు తొయ్యటానికి ట్రై చేస్తారు సో సీత వెళ్ళి ఆ మీద పడంగానే నెక్స్ట్ విష్ణు ప్రియ కూడా వెళ్ళి పడ పడుతుంది ఆ తర్వాత ఇంకా ఇక్కడ కాల్తో తప్పు ఒకరిది ఒప్పని లేదు కానీ అమ్మ యూజ్ చేసిన పదం అనేది చాలా పెద్ద తప్పు కింద చూడాలి అంతే అనకూడదు ఇంకా ఆ ఇది ఉండాలి ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడే కదా గేమ్ సో ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నా నీకు అతడు సినిమాలో ఆ డైలాగ్ ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదరా ఏది అరే వాడు చంపితే అంతకుడు అవుతాడు అదే చంపిస్తే ఇంకోటి ఏదో అవుతాడు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు అని అంటాడు కదా ఆ అతను చచ్చిపోతే నువ్వు సీఎం అవుతావు అతను చంపితే నువ్వు అంత కూడా అవుతావు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావరా శివారెడ్డి బాజిరెడ్డి సంథింగ్ ఏదో ఉంటది రేలాగా అట్నే అభయ్ అభయ్ ఈ రోజు నటనా విన్యాసం అబ్బో మీరు ఈ గోల్లో అబ్బాయి అన్న తిట్లు కొన్ని పోయినాయి గానీ అభయ్ నిఖిల్ ఒక పెద్ద మాట అంటాడు సంథింగ్ లేతో స్టార్ట్ అయ్యి లేకి నా కొడక సంథింగ్ ఆడుకు లేకి నా కొడుకు అన్నట్టు అంటాడు చెప్పడానికి నాకే రావటం అది యూజ్ చేస్తాడు నిఖిల్ని వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ వీడియో కూడా ఎవరు షేర్ చేశారు సో అసలు అసలు మామూలు పదాలు కాదు అసలు ఈరోజు ఇక్కడ సరే అభయ్ పాయింట్ కొద్దాం అబ్బాయి అతడి సినిమాల డైలాగ్ లాగా నీకు ఏదైనా తప్పు జరిగినప్పుడు కంటెస్టెంట్స్ నువ్వు ఎదుర్కొన్నావు అనుకో నీ క్రేజ్ పెరిగింది బిగ్ బాస్ని ఎదుర్కోవాలని చూస్తే క్రేజ్ తగ్గిద్ది ఇక్కడ సోనియా నీ ఫ్రెండే అయినా నీకు తప్పు అనిపించినప్పుడు సోనియా గురించి నీకు అలా ఉన్నప్పుడు నువ్వు సోనియాని ఎదిరించి ఆడితే తప్పు అనిపించినప్పుడు నేను జరుగుతుంది కరెక్ట్ అనిపించినప్పుడు అలాగ కరెక్టే సోనియా తప్పు అయినప్పుడు సోనియా నిదరించి ఆడితే నువ్వు బిగ్ బాస్ రోజులు ఎక్కువ రోజులు ఉంటావు అదే బిగ్ బాస్ తిట్టి బిగ్ బాస్ ఎదిరిస్తే వీళ్ళని త్వరగా బయటకు వస్తావు ఇంత చిన్న లాజిక్ అవయత్న మర్చిపోయాడు నాకు అర్థం కాల ప్రతి దానికి ఈ రోజు సో ఆయన రూల్స్ పెడితే రూల్స్ పెడతారు బిగ్ బాస్ లో రూల్స్ పెడతారు అటు అన్నిటికీ ఓకే కదా వెళ్ళేది అక్కడ ఫుడ్ ప్రాపర్గా ఉండదు నిద్ర ప్రాపర్గా ఉండదు ఏ టైంలో ఏ టైంలో లేచినా లేవాలి ఇటు అన్నిటికీ సంసిద్ధమయ్యా వెళ్ళాలా అది డబ్బు కోసమో ఫేమ్ కోసమో ఇంకొకరి కోసమో నువ్వు పెద్దానికి చిరాకు అయిపోయి ఆ ఆడే ఇద్దరిని కూడా డిసప్పాయింట్ చేస్తా చిరాగ్గా ఆడాడు అసలు ఈరోజు అసలు ఒక రకంగా చెప్పండి గివప్ ఇచ్చేసాడు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేయకుండా ఎంత నాడుతారు వీళ్ళిద్దరైనా ఎస్పీ ప్రేరణ సూపర్ అంతే ఈరోజు అంటే ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ దొరకలే అక్కడ చూడండి ఇప్పుడు చివుక్ అంటే చిట్టికేస్తే రే నాకేదో దొరుకుతుందంటే టక్కున సోనియాకి ఇద్దరు ఉన్నారు నిఖిల్ అండ్ పృథ్వీ ఇంకా బుద్ధి వచ్చాయంటే ముగ్గురు నేను పడేస్తాడు సో ఆ రకమైన సపోర్ట్ ఏమి లేదు వీళ్ళకి లేదు పాపం ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అబ్బాయి కూడా గుడ్డులు తీసుకెళ్తుంటారు రే అది చీఫ్గా నేను చెప్తున్నా తీసుకెళ్తే తీసుకెళ్ళి అంటున్నాడు మణికండకి బీపీ పెరిగింది ఇదేం స్వామి మేము కష్టపడి అలా పెడితే నువ్వేంది అసలు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళమంటావు ఆయన ఆయనది ఒక బాధ రే నేను చెప్తున్నా కదరా అంతా రా అని సో ఓవరాల్గా అబ్బాయి అయితే కంప్లీట్లీ ఫెయిల్డ్ దానికి తగ్గట్టుగానే ఆయన పీకేశారనుకోండి అది వేరే విషయం నాకు ఒక సీను ఇంకొక సినిమాలో ఇంకో సీన్ ఉంటాయి పృథ్వీ పృథ్వీ మామూలుగా చాలా ర్యాష్ అవుతుంటాడు కదా గేమ్స్లో ఆయన ఆయనకి తప్పింది ఇంకా ఒక్కసారి గేమ్లోకి దిగా అంటే ఎదురున్నది ఏంటి ఎన్ని చోడ్డు ఆయన నిన్న ఆదిత్యనే వీడు వచ్చాడు అంటున్నాడు అంటే మామూలుగా అయితే పృథ్వీ అండవు ఆ గేమ్లో ఒక త్రిశూళ్ళకి దాటినప్పుడు వచ్చే మాటలు అనమాట అయ్యి ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నావు ఆయనకే తెలియదు గే ఇటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందని గేమ్ అయిపోయాక రే నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడంటే అంటే అవునా అన్నట్టు కూడా ఉంటారు సో పృథ్వీ ఫిజికల్ గా ఆల్లేని వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావటం మీరు అక్కడికి పోయి కూర్చోండి ఇక్కడికి వచ్చి ఏదో ఆడోళ్ళలాగా మాట్లాడటం ఎందుకు సంథింగ్ ఏదో వాడు ఇది చేస్తాడు మణికఠకు ఖాలిద్ది మాటలు జాగ్రత్త మాటలు జాగ్రత్త అని మీద మీదకి వెళ్తుంటాడు నాకు అనిపించింది నిన్న నిఖిల్ బాబు తనగానే తప్పుని పడిపోయాడు ఆయన ఆయన ఒక్కసారిగా ఏమైందని చెప్పి భయపడ్డారు తర్వాత మెడికల్ రూమ్కి వెళ్ళారు అంతా సెట్ అయిపోయింది ఒక ఇతను మణికంటది ఏమనిపించింది నాకు ఒక మూవీలో కోటా శ్రీనివాసరావుది ఇంకొకరిది అది ఇంకో మూవీ నాకు గుర్తు రావట్లేదు ఒక విలన్ ఉంటాడు ఆ వెళ్ళనికి కోటా శ్రీనివాసరావు కూడా విలనే పడదు పడకపోతే కావాలని అతను రైజ్ చేస్తాడు ఆ ఎదుటి ఉన్నవాడిని రేజ్ చేస్తే ఇంద్ర నువ్వు మాట్లాడేది అని ట్యాప్ని కొడతాడు కోట శ్రీనివాసరావు ఇదిరారు రాజకీయం అంటే పిల్ల కుంక నన్ను కొట్టావుగా చూడని చెప్పి అప్పుడే ఒక లీడర్ని ఎలక్ చేసుకోవాలి వాళ్ళందరూ వచ్చి ఏంటి గారిని కొడతావా ఆయన ఎంత ఎంత మంచోడు ఎంత సౌమ్యుడు ఏదంటే నువ్వేంద్ర మాట్లాడుతున్నావు అని వాడిని కూడా ఉడ్మిక్తాడు ఇది అంటే ఛత్రపతి ఛత్రపతి మూవీలో ఆ అక్కడ నాకెందుకు ఒక్కోసారి మనీది అలా అనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్ సీరియస్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆడితే పృథ్వీ గారికి గట్టిగా ఒకటి పడింది అనుకో ఇంకా అంటే మణికంఠ ఆ టైప్ ఆఫ్ గేమ్ ఆడతాడేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడు ఆయన కోపం వచ్చినప్పుడు తక్కువ కొడతాడు మణికంఠకి ఎవరైనా సపోర్ట్ వచ్చినా వాళ్ళు కూడా కొడతాడు ఆ పృథ్వీ సో రే ఇది రా బ్రెయిన్ గేమ్ అంటే కొట్టావుగా ఇక చూడు నా యాక్షన్ అన్నట్టు మనీ మళ్ళీ స్టార్ట్ చేస్తాడేమో అందుకనే ఆడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు లేకపోతే ఆయన రే అంటే రే అంటున్నాడు ఆ పృథ్వీ ఒక దెబ్బేస్తే ఒక దెబ్బేస్తే ఆడంటే ఆయన ఆయన ఆదిత్య లాంటి కొంచెం బలంగా ఉండే తిప్పి కొడి మెడకాయ ఇట్లా బట్టి గర్రం తిప్పి పక్కన వేస్తున్నాడు మస్తు పని అనిపించింది అది ఎందుకో చెప్పాలనిపించింది ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకున్నాం ఓకేనా యష్మి ప్రేరణ యష్మి సూపర్ అంటే సూపర్ అంతే అసలా నిజంగా నాకు అంటే యష్మిలో ఒకటేందంటే ఆ అమ్మాయి ఇప్పటికప్పుడు తీర్చుకుంటుంది కోపమైనా సంతోషమైన పగైనా ఇంకోటైనా దాన్ని ఒక స్ట్రాటజీ రూపంలోనూ ఇంకా అంటే లాంగ్ రన్ లో వాడదేమో అని అనిపిస్తుంది నాకు తర్వాత 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 అమ్మాయిని చూస్తుంటే ఈవెన్ చాలా మందిని చాలా మర్చిపోయే రకమే అవసరమైనప్పుడు నిలబడింది కూడా సో ఆ టైప్ గర్ల్ కాబట్టి ఇక్కడ ఎస్మీకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు పాపం ఈ రోజు టీమ్ అందుకే మొత్తం అయిపోయాక గుడ్లన్నీ వాళ్ళకి వెళ్ళిపోయాక వాళ్ళకి టూ హండ్రెడ్ ప్లస్ వీళ్ళకి ట్వంటీ ఫైవ్ అన్నప్పుడు అసలు పాపం తట్టుకోలేకపోతారు వాళ్ళు ఇంద్ర నాయన ఇంత బాగా ఆడే అన్నట్టు ఆయనేమో నాకెందుకు అదేదో తగలబడిపోతుంటే రోమ్ రాజు ఏదో వాయిచ్చుకున్నాడంట ఆ టైప్లో ఆయన కూర్చున్నాడు అభి అభయ అభయ నవ్వి ఎస్మి సూపర్ ఆడింది నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ కూడా ఎక్సలెంట్గా ఆడింది ద ఓన్లీ మిస్టేక్ సీ డిట్ టుడే ఇస్ యూసేజ్ ఆఫ్ ది వరల్డ్ అది అది కొంచెం ఖచ్చితంగా అది అది డిస్కషన్ పాయింట్ అయింది ఓకేనా తర్వాత విష్ణుప్రియ సీతలకు వద్దాం విష్ణుప్రియ కూడా ఉన్నంతలో బాగా ట్రై చేసింది ఏదో తనకి చాతనైనంతగా గుడ్లు తీటి మది ఇది గత సీత కూడా గేమ్ బాగానే ఆడింది గేమ్ ఈ రోజు వీళ్ళ తప్పులు అని చెప్పాల్సి వస్తే అందరి తప్పులు ఉన్నాయి ఏదో ఒక పాయింట్లో ఒకరిని వాళ్ళే ఒకరిని తిట్టినోళ్ళే ఒకరిని మాట జారిన వాళ్ళు అందరు జారిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారంటే ఆ ఇదివాళ్ళు తప్పులు చాలా ఉంటాయి అక్కడ జరిగిన ఫైటింగ్ గేమ్లో బోల్డ్ అని మాటలు ఎక్స్చేంజ్ అయ్యాయి ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ మామూలుగా జరగల ఈ రోజు జరిగినట్టు ఎప్పుడు జరగల సో వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు కాకపోతే ఇంకా విష్ణుప్రియ ప్రియ ప్రేరణది ఇప్పుడు లేదు ఏది ఆ ఎగ్స్ తిన్నదల్ల వేసిన నామినేషన్ ఇంకా క్యారీ చేస్తుంది విష్ణు తోడు ప్రేరణ కూడా ఈ విష్ణువుతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆర్డ్గా బిహేవ్ చేస్తుంది అది తప్పు ఇప్పుడు ఖచ్చితంగా రేపు ఆ దోషి సీన్ అయితే చూపిస్తాడు నాకు సార్ ఎందుకంటే విష్ణు ఏం చెప్పిందంటే ఇట్ ఇట్టేసాడు అంది కదా ఆ రేంజ్లో వేయాల ప్రేరణ దోష కోపంగా ఉంది విల్లింగ్నెస్తో అయితే ఇవ్వల దోష అది కరెక్టే కానీ నువ్వు చెప్పినట్టు అయితే ఏ లేదు అన్నట్టు ఖచ్చితంగా రేపు ఈక్వెషన్ డ్రైవ్ చేస్తాడు కానీ అట్ ద సేమ్ టైం ప్రేరణకు కూడా చాలా క్లాస్ పడే అవకాశం ఉంటుంది ఏంటమ్మా వాడు వర్డు ఆ క్యారెక్టర్లెస్ ఏంటమ్మా అని ఖచ్చితంగా ఎంఐ క్లాస్ బీకే అవకాశం ఉంటుంది చూద్దాం ఇద్దరికి దానికి ఫుల్ స్టాప్ పడిద్దా లేకపోతే అనేది దీంట్లో అయితే విష్ణు ఒక విషయంలో క్యాచ్ చేసింది క్యాచ్ చేసిందంటే ఎక్కడ చేసిందంటే ఈ గుడ్లు తీసుకునేటప్పుడు మాటలు మాటలు పెరిగి గొడవ ఉంది ఎవరెవరికి మన విష్ణుప్రియాకి ప్రేరణకి పెరిగినప్పుడు మాట్లాడ మాట్లాడకు కరివేపాకు అంటది అట్లా అనగానే నువ్వు మాట్లాడుతున్నావులే ఒమన్ కార్డు అన్నట్టు అంటది ఇక్కడ విష్ణుప్రియకు కొంచెం క్యాచ్ చేసింది క్యాచ్ చేసింది కాకపోయినా కానీ విష్ణుప్రియలో ఉన్న ఒక ఒక క్వాలిటీ ఏంటంటే విష్ణు ప్రియ తన వల్ల ఎవరైనా బాధపడుతున్నా తన వల్ల ఏదన్నా అయినా అది ఎక్కువ ఎక్కువ క్యారీ చేసుకోవద్దు పాపం వెంటనే వెళ్ళి సారీ చెప్పింది ఇది ఒక్కటే కాదు చాలాసార్లు జరిగింది ముందు అసలు పక్క ఎదుటోళ్ళు విషయంలో తప్పై ఏం విషయంలో వాటికి కూడా ఏం సారీ చెప్పింది అటువంటిది ఏం ఇంకా ఉమెన్ కార్డు అనేసరికి ఆమె కూడా ఆమె కూడా ఒక ఆలోచించుకుంది ఉమెన్ కార్డు ఇది మళ్ళా నేను నిజంగా అది వాడానా నిజంగా తప్పేం కాదు కదా నబీల్ అని చెప్పి అందరి ముందు నబీల్ ఐఎమ్ సో సారీ నువ్వు చాలా మంచిోడివి నా మీనింగ్ అది కాదు ఓకేనా సో నేను ఒకవేళ అలాగా నువ్వు తీసుకొని ఉంటే ఆ రియల్లీ సారీ అంటంతో ఒక రెండు మెట్లు ఎక్కినట్టు అనిపించింది నాకు ఏమన్నా కానీ తప్పేముంది పబ్లిక్గా చెప్పిందిగా ఇప్పుడు దాన్ని అలా డ్రాగ్ చేయకుండా ఓకేనా చెప్పేసిందిగా ఆ తర్వాత ఆ విషయంలో నాకు బాగా నచ్చింది విష్ణుప్రియ అది తర్వాత సోనియా సోనియా గురించి మాట్లాడదాం సోనియా ఈరోజు నాకు చాలా డిఫరెంట్ గేమ్ ఆడింది అనిపించింది సోనియా అంటే చాలా చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ పాజిటివ్ సెన్స్ చెప్తాను సోనియా వ్యూహం మాకు బాగుంది ఈరోజు ఎందుకంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది గుడ్లుని ఎవరు దాచుకోవాలి ఎవరు ఫిజికల్గా ఆడాలి గుడ్లు దాచుకునేటప్పుడు కూడా మనకి మళ్ళా మనల్ని డిపెండ్ చేయడానికి ఇంకొకరు ఎవరు కావాలి అన్నది పక్కాగా ఇప్పుడు గుడ్ల దగ్గర నైనిక సోనియా ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా అక్కడ సీత చేస్తుంది ఎందుకంటే అక్కడ ఒక జంటు ఉన్నాడు అనుకో జంటు మీదకి ఈజీగా వెళ్ళగలరు అదే లేడీ ఉంటే లేడీ మీదకి వెళ్ళడం కష్టం కదా సీత సీత మామూలు వ్యక్తి కాదు మళ్ళా ఏదైనా వచ్చి అట్లా ఎట్లా చేసినట్టుగా ఏ ఇంద్రా అంటది అక్కడ అట్ ద సేమ్ టైం మిగిలిన పృథ్వీ నిఖిల్ మాత్రం అక్కడ వాళ్ళకి గేమ్లో ఆడే విధంగా వాళ్ళని ఇచ్చేసింది అలా అని చెప్పి స్ట్రాటజీ బాగుందని చెప్పి సోనియా తప్పులే లేవా అంటే ఉన్నాయి నవీన్ వీలైనంత వరకు చాలా కరెక్ట్ గానే గానే చేశాడు వాళ్ళ టీం అయినా వాళ్ళ టీం అయినా వాళ్ళకి చెప్పి వాళ్ళకి చేశాడు ఇలాగ చెప్పే ఇలాగ చేశాడు సో అతను చెప్తుంటే సేమ్ ఏమకున్న యాటిట్యూడ్తో సరిగా చదివా అసలు అసలు ఇంకా చదువచ్చా అన్న రేంజ్లో మాట్లాడింది ఆ చిన్న తన చిన్న చూసేటట్టు మాట్లాడి చూసావా బాగా బాగా అంట మామూలుగా అది అది బాగోదు అంటే సొసైటీలో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని నువ్వు చూసేవే ఒక వ్యక్తితోటి నువ్వు మాట్లాడేవే అది తెలిసిపోద్ది నీ నీ యాటిట్యూడ్ ఎటువంటిది అని సో అది ఈ అమ్మాయికి ఇంకా చాలా పెరగాలి అది ఇంకా మారల నిజంగా ఆ అమ్మాయి ఒక్కరిద్దరు నామినేషన్ వేస్తేనే ఇంత మాట్లాంటది ఏదైనా సిచ్యువేషన్ రివర్స్ అయ్యి సోనియా అని ఒక ఐదు ఆరుగురు వరుసగా నామినేట్ చేస్తే ఆ రోజు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పర్సనల్ అటాక్ చేస్తేమో అనిపిస్తుంది ఇంకా అసలు ఆ హౌస్ మొత్తం ప్రకంపనలే చూసి ఆడియన్ కూడా ప్రకంపల్లే చూసాం మనం నంపకం నుంచి అన్నీ మాట్లాడేస్తుంది అమ్మాయి సో అట్లా గేమ్ పరంగా స్ట్రాటజీస్ బాగున్నా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఇండైరెక్ట్గా వీళ్ళని వాడటం కానీ ఇక్కడ నాకు సోనియా కంటే కూడా వీళ్ళతో పడ్డాం నిఖిల్ అండ్ అప్పు ఇప్పుడు ఆయన ఏదో చెప్తుంటే సోనియాకి నవీల్కి గొడవ జరుగుతుందబ్బా ఎక్స్చేంజ్ ఆఫ్ పోర్ట్స్ అయ్యాయి ఏదో ఆమనింది ఏనా అన్నాడు హలో నాకు తెలుసు నాకు తెలుసు ఎలా ఆడాలో నువ్వు కొంచెం మాటలు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం తగ్గించు ఏం భయపెడతావు భయపెడేటట్టు మాట్లాడుతున్నావా అన్నట్టు మాట్లాడతాడు నిచ్చాడు ఆయన కూడా అట్ ద సేమ్ టైం సేతతో కూడా చెప్తాడు ఏమన్నా బిగ్ బాసా లేకపోతే ఇంకో బాసా డానా అట్లా బిహేవ్ చేస్తున్నాను ఇక్కడ అసలు ఆ అమ్మాయిని ఏదైనా అంటే తప్పున లేచి వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరూ అది ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అటుపక్క సరే మీ రెండు టీంలు అన్నది పక్కన పెడితే ఒకటి ఏదన్నా ఇదైనప్పుడు ఒక అమ్మాయికి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు లేకపోతే ఒక అమ్మాయి మీద అందరూ పడినప్పుడు గేమ్ వదిలేసి అయినా సరే రే 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 పడకండి రా ఇది గేమ్ రా అని అంటాం సో ఓన్లీ సోనియా విషయంలో చూపిస్తున్నారు ఇల్లని సో నేనేమనుకున్నానండి వాళ్ళ టీం కాబట్టి చూపిస్తున్నారని మీరు ఎవరన్నా క్వశ్చన్ అడిగినా రేపు అన్న రోజు సోనియా ఒక టీంలో ఉండి నిఖిల్ ఒక టీంలో ఉన్నా కానీ తెలియకుండానే ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ప్రదర్శిస్తాడు నిఖిల్ మళ్ళీ పృథ్వీ వేరే మళ్ళా చెప్తున్నా కదా ఈ నిఖిల్ పృథ్వీలో డిఫరెన్షియేట్ చేస్తే పృథ్వీ వేరే పృథ్వీ వేరే గేమ్ లో ఉంటే సోనియా ఆపోజిట్ ఉన్న ఆ గేమ్ కోసం ఆడతాడు ఆ గేమ్ కోసం ఆడతాడు ఆయన మళ్ళా ఆయనకి మీద ఉన్న ఇష్టం మహా అయితే గేమ్ తర్వాత చూపిస్తాడేమో కానీ గేమ్ లో గేమ్ లాగానే కసిగా ఆడతాడు ఆయన కాకపోతే ఆయన ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆ ఆడిప్రాయస్ లో తిడతాడు బూతులు మనుషులను కొట్టటాలు ఇసురుసిరేటాలు అసలు టూ మచ్ విధ్వంసం మామూలు విధ్వంసం కాదు స్వామి ఇతను ఇతనికి ఏ రేంజ్ లో కోటింగ్ పడిందో ఏమో కానీ రేపు నాకు సార్ చేతిలో సో అది వీళ్ళిద్దరు ఏమి సపోర్టివ్గా ప్రతిదానికి వెళ్ళి మిగిలిన వాళ్ళకి అసలు మామూలుగా నబిల్ మీద ఎగరూ అది టూ మచ్ అనిపించింది తర్వాత అభయ్ అభయ్ అట్టర్ పై ఆడ బిగ్ బాస్ పెడుతున్నాడు బిగ్ బాస్ రూల్ పెట్టగానే అసలు రూల్ బుక్ పంపిస్తాడు ఏంటి ఈరోజు ఇక్కడ నుంచి కిచెన్ టైమింగ్స్ అనేవి అందరూ కలిసి వండుకోవటానికి లేదు ఏ టీం వాళ్ళు సపరేట్గా వండుకోవాలి అంటే ఆ టైం అనేది త్వరగా తగ్గిపోద్ది కదా ఇంకా సో అది కూడా ముగ్గురే ఉండాలి అది కూడా విజిటబుల్ కట్ చేసుకోవడానికి కూడా అదే టైంలో అన్నట్టు చెప్తాడు అరే ఏ ఇంద్ర ఏం సైకో ఏం సైకోగాలన్నట్టున్నారా ఈ రూల్స్ బుక్ రాసిన వాళ్ళు అని బీబీ టీం మీద వేసేసాడు అసలు ఆయన ఫ్రస్ట్రేషన్ మొత్తం బీబీ టీం మీద వేస్తున్నాడు కోపం చూపించలేక ఆ అపోజిట్ టీము నిఖిల్ గురించి ఏదైనా తిట్టాల్సి వస్తే వేరే ఊళ్ళ ముందు తిడుతున్నాడు సోనియా గురించి తిట్టాల్సి వస్తే అసలు వేరే ఊళ్ళ ముందు కూడా తిట్టలేకపోతున్నారు సోనియా గురించి అయితే ఆ ఆ ఇదైతే ఉంది ఏమన్నా ప్లాన్ అబ్బా సోని అది నిజంగా ఒక్కోసారి అమ్మాయి స్ట్రాటజీ చూస్తే అసలు మట్టి అంటకుండా డ్రెస్సు నలగకుండా అక్కడ కూర్చొని ఆడింది కొన్ని కొన్నిట్లో ఆమెగోడు ఎక్స్ కోసం పైబడింది పడింది వాళ్ళు కంపేరిటివ్గా లేడీస్లో చూస్తే కొంచెం గేమ్ ఆడలేదు అనిపించుకోకుండా అలా సేవ్ చేసే ప్రాసెస్ తీసుకొని అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ గుడ్స్ తేవటం గుడ్ ఎక్స్ తేవటం వాళ్ళ మీద కలబట్టడం చేస్తానే సో ఈ టీంలోనేమో ఇద్దరిని పెట్టింది ఆమె వైపు పోరాటానికి ఆ అపోజిట్ టీంలో ఏం జరిగినా సాయంత్రానికి వచ్చి మళ్ళీ ఆమె కబుర్లు చెప్పడానికి ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అంటే పటుకాల్ విపక్షంలో స్వపక్షం అంటాం చూసావా అంటే లో కూడా మన వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా ఆకే ఇతను వీళ్ళందరూ నచ్చుకుంటే ఏదో ఒక మాటలు చెప్తాడు అబ్బాయి వీళ్ళందరూ నోరు తాతారు అన్ని సాయంత్రం శీతాకాల సమావేశాల్లో ఆయన వచ్చి ఆయన వచ్చి ఆయన మొత్తం ఓస్తాడు ఏమకి ఏం మళ్ళా నాకు నీ గురించి చెప్పారు రాత్రి తెలుసు అని అంటది సోనియా ఎవరు చెప్పారు చెప్పు పేరు చెప్పు అంటారు ఇతరులు పేరు నేను చెప్పను నీ గురించి చెప్పారు అంటదేమో ఇది ఇది జరుగుతుంది అబ్బాయి అట్టర్ పెళ్ళు ఇంకా ఇంక ఇంకా చీఫ్గా తీసేశారంటే అర్థం చేసుకోండి ఇంకా మూడు రోజుల్లోనే బిగ్ బాస్ని తిట్టాడు అందరిని తిట్టాడు పృథ్వీ గురించి చెప్పుకున్నాం నిఖిల్ ఇంకా నిఖిల్ అంటే ఒకటే గేమ్ గేమ్ ఆడే తెలివితేటలున్నాయి అన్నీ ఉన్నాయి ఏ పరంగానైనా సోనియా ఇబ్బంది పడకూడదు సోనియా గేమ్కి ఆటంకం రాకూడదు సోనియా హట్ అవ్వకూడదు ఆయన గేమ్ కంటే కూడా సోనియాని ఇబ్బంది పెట్టే విధంగా గేమ్ ఉండకూడదు అన్న లైన్లోనే వెళ్తుంది ఆయన గేమ్ ఇది ఆయనకిప్పుడు ఆయనకి బాగా సపోర్ట్ ఉంది మంచి ఆడియన్ ఫ్యాన్ బేస్ ఉంది ఉంది కాబట్టి ఆ బేస్గా వర్కౌట్ అయ్యే విషయమే ఇటువంటి వాళ్ళు ముందుకెళ్ళడం ఉంది ఆటతో సంబంధం లేకుండా వెళ్ళిపోతారు బిగ్ బాస్కి మనం ఎన్ననుకున్నా ఇది ఆ షో ఇది ఈ షో పెర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది అనుకున్నా నువ్వు ఎన్నైనా మాట్లాడు ఈ ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యింది బిగ్ బాస్ లో అది అది చాలా అంటే ఈ కొత్తగా వచ్చే వాళ్ళు అన్నోన్ ప్లేసెస్ చాలా కష్టపడాల్సి ఉంటుంది సో అది సో వీళ్ళిద్దరి గేమ్ గురించి అది ఆదిత్య ఓం ఆదిత్య ఓం పాపము ఆయన పాత్ర ఆయన ఆయన నిన్న పృథ్వీ ఆ నోకటంతో అందరికీ వచ్చి చెప్తున్నాడు పాపం ఈరోజు లైవ్ చూస్తే అర్థమైంది అరే పృథ్వీని అలా ఉండొద్దని చెప్పరా అని సీతా చెప్తున్నాడు నిఖిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పృథ్వీని అలా ఉండొద్దురా అంటాడు నిఖిల్ దగ్గరికి వెళ్ళి పృథ్వీని కొంచెం మేనేజ్ చేయండి కంట్రోల్ చేయండి రా కంట్రోల్ చేయండి రా అంటున్నాడు ఈ ఎందుకు వచ్చిన గోలరా స్వామి అన్నట్టు పాప ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఆయన కాకపోతే బెస్ట్ ఇస్తున్నాడు ఆయన ఎంత ఎంతవరికి చేయగలడు ఆయన శరీరం ఎంతవరికి సహకరించగలదో అంత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు స్కూల్ నెక్స్ట్ మణికంఠ మణికంఠ వచ్చేసరికి గేమ్ బాగానే ట్రై చేశాడు బాగానే ట్రై చేశాడు కానీ ఈ హగ్గుల విషయంలో మాత్రం మరి ఓవర్ అయిపోతున్నాడు అబ్బాయి ఇతను ఏంటంటే ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు ఏదన్నా మైండ్ బాగలేదు కొంచెం రిఫ్రెష్ కావాలి లేకపోతే కొంచెం నాకు ఏదైనా మంచి పాజిటివ్ మోటివేషన్ కావాలంటే ఒకడు మ్యూజిక్ వింటాడు ఒకడు మంచి పాటలు వింటాడు సినిమా చూస్తాడు ఒక్కోడు దోస్తులకి కాల్ చేసి మాట్లాడుకుంటాడు ఇవన్నీ మనం రెగ్యులర్ లైఫ్లో చేస్తాం అరే స్ట్రెస్ఫుల్గా అనుకున్నప్పుడు ఏం చేస్తాం జస్ట్ ఒక ఫోన్ కొట్టుకుంటాం నీ బడ్డీస్లో ఒక అరగంట మాట్లాడుకుంటే మొత్తం అయిపోద్ది లేకపోతే మంచి ఇరరాజు మ్యూజిక్ తింటాం అయిపోద్ది ఇతనేంది ఇతను హగ్గు హగ్ కావాలంటున్నాడు నేస్తే అగ్గంటాడు కూర్చుంటే అగ్గంటాడు అది ఈయనకు మనకు చూపించే అగ్గులు చాలా తక్కువ అనిపిస్తుంది ఈ రోజు కానీ చూస్తే మీరు నైనిక చాలా పాయింట్అవుట్ చేస్తే అరే బాబు నీకు పెళ్ళైందిరా నాయన నువ్వేంది అగ్గులేంది కిస్సులేంది నీకు గోలేంది శ్రీప్రియ చూడమ్మా మీ ఆయన అరాచకం అన్నట్టు చెప్తుంది ఏ లేదు 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 అది ఎఫెక్షన్ ఎమోషన్ అంటున్నాడు ఎఫెక్షన్ ఏందిరా స్వామి నువ్వు ఎఫెక్షన్ అన్నప్పుడు పబ్లిక్గా చేర్చుకో మళ్ళా ఇక్కడ కెమెరాలు లేవుగా ఇక్కడ కెమెరాలు లేవుగా కాక్ చేసుకోవచ్చు కదా అంటున్నాడు నువ్వు చేసే హగ్గులో ఏ తప్పు లేనప్పుడు కెమెరాలు ఎందుకు ఇది ఇది మరీ ఆ రాజకీయం క్యాండిడేట్ది ఇది ఇతను ఒక డిఫరెంట్ గేమ్ ఆడాలనుకుంటున్నాడు అయితే మళ్ళా దాన్ని నైన్కే ఇది అన్నప్పుడు ఎలాగూ ఇక్కడ ఇక్కడ ఉన్నంత వరకే కదా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే అంటుల్లోమాలి కదా అన్నట్టు అంటున్నాడు అసలు ఏంది నిజమైన బాధ లేకపోతే ఆయన చెప్పిన స్టోరీ ఏందో అసలు బయటికి వెళ్ళాక సంతోషం సగంబలం ఉండమ్మా అని వాళ్ళిద్దరు కలిసి ఏదైనా పాట పాడారనుకో సేదన మొత్తం ఎమోషన్ పండించి మనం అవుతాం ఎర్రిపప్ప ఎర్రిపప్పలో ఈయన పోగానే ఒక మంచి మాల్లోనే ఎక్కడో వీళ్ళిద్దరు పోగానే ఆ కమాన్ ప్రియా అని వాళ్ళ 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 వైపు వాళ్ళ పాపని ఎత్తుకొని వాళ్ళ స్టెప్ డాడీ తోటి వాళ్ళ సిస్టర్ తోటి మంచి ఒక ఫ్యామిలీ సాంగ్ లాంటిది తీసుకున్నాను అనుకో ఏమి రామ్ బాలరాజు ఏమన్నా చేసేవారు యాక్టింగ్ అన్ని మనం ఫీల్ అవ్వాలి అంటే అట్లా ట్విస్టెడ్గా ఉన్నాయి ఇతను ఇతని ఎవరైనా దోస్తుంటే అబ్బో అనిపించింది నాకైతే సో ఇంకొకరు నబీల్ నబీల్ కూడా సూపర్ ఆడుతున్నాడు అబ్బా జెన్యున్ ప్లేయర్ అనిపిస్తున్నాను నాకైతే ఏదైనా తప్పు జరిగినప్పుడు మాట్లాడుతున్నాడు గట్టిగానే ఫిల్టర్ లేని పిలటర్లేని మనిషి అయితను ఎదురుంది సోనియానా ఎదురుంది ఆదిత్యానా ఎదురుంది నైనికానా ఎదురుంది ఎవరు పృథ్వీనా ఏం లేవు ఈ అసలు మామూలుగానే ఇది చేస్తున్నాడు అబయ్కి తినికి చాలా తేడా ఉంది ఎవరికి నబిల్కి నబీల్ సూపర్ సోల్ అనిపిస్తున్నాడు ఇంతవరకు ఆయనలో డిఫరెంట్ యాంగిల్ ఏమన్నా నెక్స్ట్ వీక్ లో బయట పెట్టి మనం సోల్లేం కానీ ఇంతవరకు సూపర్ అనిపించాడు సూపర్ జెన్యున్ అనిపించాడు నాకు అప్పుడప్పుడు భయం ఉండేది నబీల్ అరే ఇతను ఏం చూపించడం లేదు ఇతను గేమ్ కనపడటం లేదు సడన్ గా సడన్ గా ఇప్పుడు నామినేషన్లోకి వస్తే ఎట్లా అని ఉండేది కానీ నాకు కొడుతుంది ఏంటంటే నా సిక్స్ సెన్స్ ఏం చెప్తుందంటే ఇతను నామినేషన్లోకి వచ్చినా అద్భుతమైన ఓటింగ్ రాకపోయినా ఇతను బాగానే హక్కులు చేర్చుకుంటారు యాక్చువల్ బిగ్ బాస్ లో వస్తుంది అదే నేను చదువుతుంది ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ లేకుండా కొంచెం ఇమేజ్ సంపాదించుకోవడం కష్టం కానీ ఆ గేమ్లో పరంగా ఇమేజ్ సంపాదించుకున్న ఇమేజ్ ఉంటుంది చూసేవా అది బయట చాలా మంచి పేరు చెప్తుంది చేస్తుంది ఎందుకని ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఉండే వాళ్ళకి వాళ్ళు ఎలాగో ఆ సీరియల్ చూసో ఇంకోటి చూసో ఇంకోటి చూసా క్యాన్ బేస్ ఉంటుంది వాళ్ళకి ఓకేనా సో వీళ్ళు కొత్తగా కనిపిస్తారు ఇటువంటి వాళ్ళు చాలా బాగా చేశాడు అన్నట్టు అనిపిస్తాడు సో నబీల్ అది నైనిక నైనిక సూపర్ అబ్బా ఇంట్లో అందరికంటే చిన్నమ్మాయి ఇంట్లో అందరి విషయాలు చాలా సెన్సిబుల్గా అబ్జర్వ్ చేసి ఒక్కొక్కరి ఇది అని చెప్పగలిగిన అమ్మాయి సో ఊరికి ఈ అమ్మాయి అనుకుంటుంది కానీ సోనియా ఓ నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ తెలుసు నేను లీడర్షిప్ క్వాలిటీసు నేను మోటివేషనల్ స్పీకరు నేను ఎన్జిఓ మెయింటైన్ చేశాను మనుషుల బాధలు అంటే ఏంటో తెలుసు ఆడవాళ్ళ కోసం పోరాటానికి నేను ఇది చేశాను అవి ఏ ఉంటాయి కానీ సో నైనిక ప్రతి మనిషిని అబ్జర్వ్ చేసేవే ప్రతి మనిషిని అసలు ఒక్కసారి నాగార్జున సార్ నైనికా అక్కడ నిలబెట్టి నాకు అనిపిస్తుంది ఒక్కోసారి నైనికా అక్కడ ఉంచి అమ్మ టు బి ప్రాంక్ నువ్వు ఈ హౌస్లో ఉండే వాళ్ళ గురించి భయం లేకుండా నువ్వు ఎంత జన్యున్గా చెప్తున్నావో మళ్ళీ నేను గెస్ట్ చేయగలను ఎందుకంటే నేను చూస్తున్నాను అని నాకు సారి బిగిన్ చేసి ఒక్కొక్కరి గురించి చెప్పమంటే అసలు నైనిక చెప్పే పాయింట్లు మనం నమ్మొచ్చు అంటే మనకు చూపించే కంటెంట్ కొంచెం మిస్ అయ్యింది కొంచెం ఇదైంది కదా సో అట్లా చూడండి నైనిక మిగిలిన ఏం చేసినా గమ్ముగుంది ఈరోజు ఆ ఒక్క క్యారెక్టర్ లిస్ట్ అనే పదం అన్నప్పుడు మాత్రం నైనిక చాలా సీరియస్ అయింది ప్రేరణ మీద ఏం మాట్లాడుతున్నావు విష్ణుప్రికి చాలా సపోర్ట్ వస్తుంది ఏం మాట్లాడుతున్నావు క్యారెక్టర్లిస్ ఏంటి అన్నట్టు అంటే సో అది నైనిక ఆమె గేమ్ కూడా బాగానే అనిపించింది ఇది ఓవరాల్ గా నాకు కంటెస్టెంట్స్ మీద ఉన్న ఒపీనియన్ ఈ ఒక్క ఎపిసోడ్లో ఇంకా ఆ బాల్ ఎవరు ముందు దోసుకున్నారు ఆమె ఏం తిట్టింది ఏమేం తిట్టాడు వస్తే ఎవరు లాగాడు మెడకాయ ఎవరు పెట్టి గెంట్ ఇవన్నీ చెప్పుకోవాలంటే తలకాయ అన్ని గొడవలు ఉన్నాయి అక్కడ అందుకే ఏవి తిట్లు వాడారు ఆ తిట్లు మనం ఒక డిక్షనరీ అయిపోద్ది ఓ రే నాయనా అయ్యేం తిట్లు రావి ఈ మామూలు తిట్లు కాదయ్యా సైనింగ్ ఆఫ్ విసిరం